హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు ఇదైతే శుభవార్త అని అనుకోవాలి. ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ అమల్లోకి వచ్చిన తర్వాత సో ఇచ్చిన 6 హామీల్లో ఒక్కొక్కటిగా అయితే నెరవేరుస్తుంది. సో ఇప్పుడు కూడా నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ భృతి ఇవ్వాలని అయితే నిర్ణయించుకుంది. సో ఇది అయితే 6 హామీల్లో ఒక హామీ అయితే కాదు. కాకపోతే పలు సభల్లో వీళ్ళైతే ఏమని చెప్పారంటే నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ భృతి అనేది ఇస్తాము, కంపల్సరీకి దీన్ని అయితే ఇంప్లిమెంట్ చేస్తామని అయితే చాలాసార్లు అన్నారు. సో అందుకనేసి దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలని అయితే అనుకుంటున్నారు. సో దీనికోసం అయితే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, నేనైతే అవన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేనైతే అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ అయితే వీడియోలోకి వచ్చేస్తే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఎవరెవరికి వస్తుంది, ఎవరెవరు ఎలిజిబుల్. సో అంటే ఫస్ట్ అయితే మనమైతే తెలంగాణలో పుట్టాలి, తెలంగాణలోనే పెరిగి తెలంగాణలోనే విద్యాభ్యాసం అనేది కంప్లీట్ చేసుకుని ఉండాలి. మనం తెలంగాణ స్టేట్లోనే ఒక వన్ ఆఫ్ ది మెంబర్గా ఉండాలన్నమాట. సో అది కాకుండా మనం ఆంధ్రాలో పుట్టి సో దీనికి అప్లై చేసుకుంటాము అని అంటే అలా అయితే కుదరదండి. సో మనం తెలంగాణలోనే పుట్టేసి తెలంగాణలోనే మన స్టడీ అంతా కంప్లీట్ చేసుకుంటేనే మనమైతే ఈ నిరుద్యోగ భృతికి అయితే అర్హులమన్నమాట. సో ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇంటర్ 10th కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి అనర్హులు. సో దీనికైతే అప్లై చేసుకోలేరు. 10th ఇంటర్ చదివిన వాళ్ళకి నిరుద్యోగ భృతి అనేది రాదు. సో ఇంకా ఏంటి అంటే ఎవరికి వస్తుంది మరి అని అంటే డిగ్రీ, డిప్లొమా, పీజీ చదివిన వాళ్ళకి ఈ నిరుద్యోగ భృతి అనేది వస్తుంది. సో డిగ్రీ, డిప్లొమా, పీజీ చదివిన వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఫస్ట్ మీ డిస్ట్రిక్ట్లో ఉన్న ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి అయితే వెళ్ళి అక్కడ మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అలాగే కొన్ని జిరాక్స్ని సబ్మిట్ చేసి సో మీ నేమ్ని అక్కడ నమోదు చేసుకోవాలి. వాళ్ళు అయితే మీకు ఎంప్లాయ్మెంట్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఆ ఎంప్లాయ్మెంట్ కార్డ్ అనేది మనం ఇక్కడ నిరుద్యోగ భృతికి అప్లై చేసుకునేటప్పుడు చాలా అవసరం అన్నమాట. అది మన దగ్గర కంపల్సరీగా ఉండాలి. సో అది లేకపోతే మనం దీనికైతే అప్లై చేసుకోలేము. సో ఇంకొకటి ఏంటి అంటే డిగ్రీ చదివిన వెంటనే మనం దీనికి అప్లై చేసుకోవచ్చా, ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అంటే అలా కాదండి. డిగ్రీ కంప్లీట్ చేసుకోవాలి. సో డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత లేదంటే డిప్లొమా కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఫస్ట్ 6 మంత్స్ వరకు అయితే దీనికైతే ఎలిజిబుల్ కాదండి, దీనికైతే అప్లై చేసుకోలేము. సో డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత, డిప్లొమా కంప్లీట్ చేసిన తర్వాత ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత మనమైతే నిరుద్యోగ భృతికి అయితే అప్లై చేసుకోవచ్చు. అప్పుడైతే మనం దీనికి అర్హులం అన్నమాట. ఆ టైంలో మనం దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అప్పుడు అప్లై చేసుకుంటే మనకైతే నిరుద్యోగ భృతి అయితే వస్తుంది. సో మరి నిరుద్యోగ భృతికి అప్లై చేసుకోవాలంటే ఇంకా ఎలాంటి సర్టిఫికెట్స్ ఉండాలి అంటే మనం ఒక టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ రాసినప్పుడు మన దగ్గర ఏమేమి సర్టిఫికెట్స్ అయితే ఉండాలో అవన్నీ కూడా మన దగ్గర అయితే ఉండాలి. లైక్ క్యాస్ట్, ఇన్కమ్, సో మన సర్టిఫికెట్స్ అవన్నీ కూడా ఉండాలన్నమాట. ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ కార్డు కూడా ఉండాలి. సో మరి దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్తే మాత్రం సో డాక్టర్స్, ఇంజనీర్స్, ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే పేరెంట్స్ ఉంటారో ఆ పేరెంట్స్ పిల్లలు దీనికైతే ఎలిజిబుల్ కాదండి, వాళ్ళకి మాత్రం ఈ నిరుద్యోగ భృతి అనేది రాదన్నమాట. సో ఈ బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీగా ఈ నిరుద్యోగ భృతి అనేది వస్తుంది. బిలో పావర్టీ లైన్ అంటే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయని వాళ్ళు ఉంటారో, సో తక్కువ ఆదాయం కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు అయితే వస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే మనం ఈ నిరుద్యోగ భృతికి అప్లై చేసుకునే టైంలో మనకి ఎలాంటి ప్రైవేట్ జాబ్ కానీ గవర్నమెంట్ జాబ్ కానీ ఉండకూడదన్నమాట. ఒకవేళ మనకి ప్రైవేట్ జాబ్ కానీ గవర్నమెంట్ జాబ్ ఉంటే మనం దీనికి ఎలిజిబుల్ కాదు. సో ఆ టైంలో మనం ఎలాంటి జాబ్ చేయకపోతేనే మనం దీనికైతే అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మన తెలంగాణ స్టేట్లో చాలామంది ఉన్నారండి జాబ్ చేసేవాళ్ళు, చేయని వాళ్ళు. చిన్న చిన్న ప్రైవేట్ జాబ్స్ కూడా దొరికితే అది కూడా జాబ్ దొరికినట్టే కదా. సో అలా కూడా జాబ్ దొరకని వాళ్ళు ఉంటే దానికి వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకోవాలంటే కంపల్సరీగా మీ దగ్గర మాత్రం ఆ ఎంప్లాయ్మెంట్ కార్డ్ అనేది నెసెసరీ అండి, అది కంపల్సరీగా ఉండాలి. ఇంకా క్యాస్ట్, ఇన్కమ్, సో మీరు ఎక్కడైతే పుట్టారో ఆ డేట్ ఆఫ్ సర్టిఫికెట్స్, బర్త్ సర్టిఫికెట్స్ అవన్నీ ఉండాలన్నమాట మనం కంపల్సరీగా. సో ఆ స్టేట్ వాళ్ళమైతే ఉండాలి కాబట్టి, ఆధార్ కార్డు ఇవన్నీ ఉండాలి కాబట్టి సో ఇవన్నీ అయితే సెట్ చేసుకోండి. ఇంకా తొందరగా ఆదేశాలు అయితే వస్తాయి, అప్పుడు కొత్త వెబ్సైట్ అయితే వస్తుంది, ఆ వెబ్సైట్లో అయితే మనం దీనికి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ వీడియో అయితే చాలా హెల్ప్ఫుల్ వీడియో.
వీడియో అండి. ఇప్పటివరకు ఎవరు ఇవ్వని విధంగా నిరుద్యోగులకు అయితే నిరుద్యోగ భృతి అయితే ఇస్తున్నారు.